తల్లిదండ్రులు డబ్బు ఆస్తులు సంపాదించడమే కాదు పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి చాలామంది తల్లిదండ్రులు సంపాదనపై దృష్టి పెట్టి పిల్లలను పట్టించుకోరు దీంతో పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు ఇలా కొందరు డ్రగ్స్కు కొందరు మద్యానికి కొందరు ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతుంటారు ముఖ్యంగా ఈ మధ్య పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు కొందరైతే ప్రాణాలు తీసుకునే స్టేజ్కి చేరుతున్నారు చాలామంది పిల్లలు ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసిన వారు ఉన్నారు కొద్ది రోజుల క్రితం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓ తండ్రి తన భూమి అమ్మగా వచ్చిన డబ్బులను కొడుకు ఖాతాలో వేశాడు అతను ఆన్లైన్ గేమ్ ఆడి ఆ డబ్బంతా పోగొట్టాడు తాజాగా పదమూడేళ్ల బాలిక ఆన్లైన్ గేమ్లకు బానిసై లక్షల్లో డబ్బు పోగొట్టుకుంది చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో నివసిస్తున్న పదమూడేళ్ల బాలిక మొబైల్ గేమ్లు ఎక్కువగా ఆడేది పాఠశాలకు వెళ్లినా అక్కడ స్నేహితులతో ఆడుకోకుండా ఒంటరిగా మొబైల్ గేమ్లు ఆడేది ఇది గమనించిన టీచర్ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది దీంతో తల్లి తన ఖాతాలో డబ్బులు చెక్ చేయగా భారీగా డబ్బు పోయినట్లు గుర్తించింది బాలిక పే టు ప్లే గేమ్లకు అలవాటు పడి భారీగా డబ్బులు ఖర్చు చేసిందని బ్యాంక్ స్టేట్మెంట్ను బట్టి అర్థమైంది దీంతో తండ్రి బాలికను మందలించాడు డబ్బు ఎలా ఖర్చు పెట్టావో అడగ్గా గేమ్ కొనుగోలుకు పదిహేను లక్షలు తల్లి అకౌంట్లో నుంచి తీసినట్లు ఒప్పుకుంది అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడం కోసం తనకు తన తల్లి డెబిట్ కార్డు పిన్ నెంబర్ చెప్పిందని బాలిక వివరించింది ఆ బాలిక తన స్నేహితుల కోసం కూడా గేమ్లను కొనుగోలు చేసింది చివరికి తల్లిదండ్రులు బాలికను మానసిక చికిత్స ఆసుపత్రిలో చేర్పించారు ఆ తరువాత ఇంటికి తీసుకెళ్లారు అయితే బాలిక ఆన్లైన్ గేమ్ల కోసం పదిహేను లక్షలు పోగొట్టుకోవడం స్థానికంగా వైరల్ అయింది